అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సిపిఎం తెలంగాణ రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. నిన్నటితో పోల్చితే ప్రస్తుతం బీపీ కాస్త మెరుగుపడినా ఇంకా పరిస్థితి ఆందోళనగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మెడిసిన్స్ కు ఆయన శరీరం స్పందిస్తోందని, ఆరోగ్యం మరింత మెరుగుపడితే వెంటిలేటర్ తొలగిస్తామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, లంగ్స్ లో చేరిన నీటిని తొలగిస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. తమ్మినేని 2 రోజుల క్రితం ఖమ్మం జిల్లాలోని స్వగ్రామం తెల్దారుపల్లిలో అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆయన్ను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. గుండె సంబంధిత సమస్యతో పాటు కిడ్నీలు పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో తమ్మినేని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు గుర్తించారు. ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఏఐజీ డాక్టర్లు చెబుతున్నారు. సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఎవరూ హాస్పిటల్ వద్దకు రావద్దని ఏఐజీ హాస్పిటల్ సిబ్బంది, తమ్మినేని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య వివరాలను బయటపెడతామని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఏఐజీ ఆసుపత్రిలో తమ్మినేని కుటుంబ సభ్యులను పరామర్శించారు. డాక్టర్లను అడిగి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని మంచి వైద్యం అందించాలని సూచించారు. తమ్మినేని కుటుంబ సభ్యులకు హరీష్ రావు ధైర్యం చెప్పారు. కాగా తమ్మినేని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు మరోసారి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.